చాలా దరిద్రంగా పచ్చి అబద్ధాలు మాట్లాడడం. దేశాన్ని నమ్ముతున్నారంటే ఇప్పుడు ఎయిర్ ఇండియా నమ్మిరి అయిపోయాయి దేశాన్ని చూస్తుండగా. ఇలా సిగ్గు లేకుండా నిస్సిగ్గుగా అద్భుతమైన సంస్థ అండి ఎల్ఐసి. ఇలా బడ్జెట్లో చెప్పారు దాన్ని అమ్మేస్తామని. వీఆర్ సెల్లింగ్ ఎల్ఐసి. ఎల్ఐసిని ఎందుకు అమ్ముతున్నారు మోడీ గారు నేను అడుగుతున్నా, దేనికోసం అమ్ముతున్నారండి? నష్టం వస్తే అమ్మాలా, మంచి లాభంలో ఉంది, అంతర్జాతీయ స్థాయిలో అద్భుతమైన పేరు ప్రతిష్టలని, దాన్ని ఎందుకు? వై ది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సెల్లింగ్ ఎల్ఐసి? మేరా దమాక్ బోత్ చోటా హై, ముజే సమజ్ మే నహీ ఆ రహా, ఇది ఐఎమ్ సారీ, మై హార్ట్ ఇస్ బ్లీడింగ్. వై ది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సెల్లింగ్ ఆఫ్ ఎల్ఐసి? ఎవరి ప్రయోజనాలు ఆశించి అమ్ముతున్నారు మీరు? అంతర్జాతీయంగా ఉండేటువంటి అమెరికాలో ఉన్నటువంటి అతిపెద్ద బీమా కంపెనీలకు మీరు బ్రోకర్లు వ్యవహరిస్తున్నారా? వాళ్ళకి లాభం చేస్తారా? ఎస్, నేను ఆరోపిస్తున్నా తప్పకుండా. ఏం దంద ఇది నాకు అర్థం కాదు. ఎవరు మోసం చేస్తున్నారు మీరు? ఇంత ఆత్మవంచన మీరు చేసుకొని ప్రజలను వంచి అన్ని అబద్ధాలు చెప్పి గోల్మాల్ చేసి ఇదేం అన్యాయమండి? ఇంత దారుణంగా ఉంటుందా? ఒక్కటన్నా ఒక మాట మీద ఉన్నారండి, బై 2022 డబ్లింగ్ ద ఇన్కమ్ ఆఫ్ ఫార్మర్స్ అయిందా? రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేస్తామని హామీ ఇచ్చిన మీరు అయిందా? రైతుల పెట్టుబడి రెట్టింపు చేస్తారు, ఎరువుల ధరలు పెంచి, డీజిల్ ధరలు పెంచి, దున్నుకానికి పైసలు పెంచి, వారి కోతల యంత్రాలు పెంచి అన్ని పెంచి నాశనం చేసి పెట్టుబడి రెట్టింపు చేసిన తప్ప రైతుల ఆదాయం రెట్టింపు చేయలే. మీరు రెట్టింపు చేస్తే రైతులు ఏమైనా పిచ్చోళ్ళ? ఏక్ సాల్ తక్ క్యూ ఆందోళన కర్తారే భారత్ కే కిసాన్, ఠండమే ధూపమే బారిష్మే ఏక్ సాల్ తక్ క్యూ ఆందోళన కర్ రైతు, క్యా కిసానో కో కుత్తా కాటా తా? అన్ని అబద్ధం. హౌసింగ్ ఫర్ ఆల్ పచ్చి బోకస్. ఏదండి అయిందా హౌసింగ్ ఫర్ ఆల్? బై 22 హౌసింగ్ ఫర్ ఆల్, ఇది గోల్మాల్ అని నేను అంటున్నా, వాస్తవం కాదా? ప్రతి ఇంటికి 15 లక్షలు ఇస్తాం, నల్లధనం తెస్తాం, తెచ్చిండ్రా? చెప్పిన నల్లధనం దేలే. ఉల్టా మీ హయాముల్ని అతి ఎక్కువ బ్యాంకు మోసగాలందరినీ విదేశాలకు పంపించారు మీరు. వాళ్ళ పేర్లు ఏంటి ఉన్నాయి అన్ని? నీరవ్ మోదీ, మన్ను మోదీ, ఎవడో షోక్సీ బిక్సే, ఆ పేపర్లలో వస్తాయి. ఆ విజయ్ మాల్యా, ఇంకెవడెవడో ఉన్నాడు. గజ దొంగలు, బ్యాంకు ద్రోపిడిగాళ్ళు, బ్యాంకులను ముంచిన వాళ్ళందరూ మీ హయాముల్ని వేరే దేశంలో పోయి మంచిగా హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నారు. బ్లాక్ మనీ వాళ్ళందరినీ బయటికి పంపిన గనులు మీరు. మీరు బ్లాక్ మనీ తేలే, 15 రూపాయలు కూడా వనికియలే, 15 లక్షలు ఇస్తామని పచ్చబద్దాలు చెప్పారు. మీరే కదా చెప్పిన 15 లక్షలు ఇస్తాం, మేము చెప్పలే కదా. అన్ని బోగస్ అండి. దేశంలో నిరుద్యోగ సమస్య పెరుగుతుంది, 15 లక్షల ఉద్యోగాలు ఖాళీ ఉన్నాయి ఇప్పుడు దేశంలో, 15 లక్షలు. మా లెక్క కాదండి, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా లెక్కనే. 15 లక్షల ఉద్యోగాలు అక్కడ ఖాళీ ఉంటే మేము తెలంగాణలో ధర్నా ఎత్తాం. తెలంగాణలో మీ ముఖానికి కట్టి ధర్నా ఎత్తాడు ఇప్పుడు, చేస్తాం ధర్నా. ఇక ఎంత ఎంత అధ్వానం మంది మీద వాడు చేస్తున్నట్టు నేను చెప్పేది ఇదే. చాలా దారుణమైనటువంటి పద్ధతిలో పచ్చి అబద్ధాలు ఈ దేశానికి చెప్తున్నారు, ఈ దేశాన్ని మోసం చేస్తున్నారు. నేనండి మీ బాబు మోహన్ని. వాకే మరి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. సబ్స్క్రైబ్ ప్లీజ్, డూ సబ్స్క్రైబ్ ప్లీజ్, సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ ప్లీజ్, సబ్స్క్రైబ్ ప్లీజ్, సబ్స్క్రైబ్ ప్లీజ్, సబ్స్క్రైబ్ ప్లీజ్, సబ్స్క్రైబ్ ప్లీజ్, సబ్స్క్రైబ్ ప్లీజ్, సబ్స్క్రైబ్. మీరు ఇప్పుడే జెట్స్ ఫీల్డ్ లో సిర్ఫ్ సెకండ్ లో సబ్స్క్రైబ్ టు ఆర్టీవీ, ఆర్టీవీ తెలుగు, ఆర్టీవీ యూట్యూబ్ ఛానల్, ఆర్టీవీ తెలుగు, ఆర్టీవీ తెలుగు, ఆర్టీవీ, ఆర్టీవీ, ఆర్టీవీ తెలుగు, ఆర్టీవీ తెలుగు ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్, ఆర్టీవీ తెలుగు.